శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/9/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, ఏకాదశి, రాత్రి 8:35 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:26 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు 12:19-3:51 వరకు, దుర్ముహూర్తం 6:07-7:44 వరకు, వర్జ్యము 6:40 వరకు ఉంటున్నది. తిరిగి రాత్రి 12:09-1:38 వరకు. రాహుకాలం 9:03-10:40 వరకు, సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:16. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల్లో లాభం, మంచి ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయి ప్రాప్తి కానీ, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు కానీ పొందుకునే అవకాశం, కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వ్యాపారంలో బహువిధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల యొక్క కలయిక కావచ్చు, పార్ట్నర్షిప్ను కలుపుకునేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాదుల్లో బలబలంగా ఉన్నాయి. విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ విజయం ప్రాప్తించుకునే అవకాశం. ఇక కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యం, ఆస్తగాదాల సమస్య పోవడం, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ పరమైనటువంటి ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం, కోర్టు వివాదాలు సానుకూలంగా ఉండడం, అలాగే సోదరులతో సఖ్యత బాగా ఉండడం, తోటి కోడల మధ్య సయోధ్యమికి అనుకూలంగా ఉండడం, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు కానీ, వివాహ సంబంధ చర్చలు కానీ, సంతాన ప్రాప్తి కానీ, సంతాన శుభవార్తలు వినే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద జీవనం, రోగనాశనం, రుణమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాగమం చాలా బలంగా కనబడుతోంది. రైతన్నలకి మంచి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, కన్సల్టెన్సీ మీద తప్పకుండా ఆధారపడవచ్చు అనుకున్న ఉద్యోగ లాభం, వివాహ సంబంధ అనుకూలవంతమైన వార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ డెన్సిల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పడుకు పండించే వారికి లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సువర్ణ అవకాశాలు అందుకునే అవకాశం, అంటే ప్రతి పనిలో కూడా, వివాహ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ సువర్ణ అవకాశాలు తప్పకుండా మీకు అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ రెండు కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లను, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగ. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఈ రోజంతా శుభప్రదమైనటువంటి అనుకూలత కనబడుతోంది. వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆపద అనేది మీకు ఎక్కువగా దగ్గరలో ఉంది. జాగ్రత్త, మద్యపానం వల్ల వాహన ప్రమాదం, మితిమీరినటువంటి ఆత్మస్థైర్యం నష్టాన్ని కలిగించడం, ఉద్యోగార్థులు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం వల్లనో కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ, లేదా ఇతరుల యొక్క అనవసర సలహాలు తీసుకోవడం వల్ల ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ అధికారులు లంచము పుచ్చుకునే విషయంలో ఉద్యోగాన్ని కోల్పోతారు. జాగ్రత్త, విద్యార్థులు కూడా విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్షలు మాత్రం మీరే రాయండి. అలాగే ప్రేమ కలాపాలు మీకు విద్యా నష్టాన్ని, భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులతో సఖ్యత మాత్రమే మీకు శుభాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులకు మించినటువంటి స్నేహితులు లేరు అన్న విషయాన్ని గుర్తించండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అప్రెండో నష్టాలు, రైతన్నులు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు పండించే నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలను, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అలాగే సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, కన్సల్టెన్సీ ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడకూడదు, మౌనంగా ఉండడం, ఏదైతే పడకూడని పదార్థాలు ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితులు మీరు భుజించకండి, అది ప్రమాదంలో పడే అవకాశం. ఒంటరి ప్రయాణ నష్టం, ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన దుష్టులతో సాంగత్యం, దుష్టులతో సహవాసం, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మీకు ఫ్రెండ్షిప్ అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త, ఈ రాశి వారికి ఉదయం 8:00 to 9:30 వరకు, తిరిగి సాయంకాలం 3:40 to 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరు భగవద్గీత పారాయణం 8 to 14 చదవండి. ఎవరికైనా కందులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎర్రని వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి 4, 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి శుభము, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, అలాగే ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార వృద్ధి కానీ, ఇతరత్ర గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల ఆర్థిక సౌలభ్యం కానీ, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి డెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విద్యాలాభం బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రవేశ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఆనందకరమైనటువంటి సంతాన వార్తలు, వివాహ శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు శుభకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధైర్యము, సాహసవంత నిర్ణయము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి,
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వెనివారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగరం, టైల్స్, టైల్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం, మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో అనుకూలవంత శుభస్థితి, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకుని సుదినంగా చెప్పవచ్చు వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి చాలా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో, కుటుంబ సభ్యులతో ఆత్మీయత, శుభకరమైన సంతాన వార్త వినడం, వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి లాభవంతమైన శుభయోగం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన సుపరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా శుభయోగాల పరంపర. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి నష్టంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్య స్థితి, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అలాగే విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. జన్మ జాతకాన్ని చూపించుకోండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఇబ్బందికర వాతావరణం, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి నష్టం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాన్ని పొందుకుంటారు, లేనిపోని అనవసరపు వివాదాలు ఎక్కువ కనబడుతున్నాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడండి, మధ్యవర్తిత్వం చేయకండి, వేద పండితులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మెజెంటకి నష్టం, జ్యోతిష్య పండితులకి అవమానాలు, కులవృత్తుల వారికి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది, విదేశీ ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఇదంతా మీకు పూర్తి స్థాయి నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం ఉత్తమం. 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే బుధగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా బ్రాహ్మణుడికి పాలు పెరుగు దానంగా ఇవ్వండి, అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. వీరికి ఉదయం 8:50 నుంచి 9:40 వరకు, తిరిగి 11:27 నుంచి 12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, కళాకార క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు,
సోషల్ మీడియా శాటిలైట్ దినచర్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్టయోగం. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలం. విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రైతన్నలకి మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ భవిష్యత్తు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. కళాకారుల క్రీడల లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో ఎల్ఐసి మెడికల్ గురే మేనేజ్మెంట్లకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. ఈరోజంతా మీకు శుభప్రద ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో కుటుంబ సౌఖ్యంతో ఆనందమైన జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 3 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, ఆనందయోగం, రుణ విమోచనం, రోగనాశనం, మత్స్యకారులకి మంచి సంపద, రొయ్యలు చేపలు తెల్ల వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్ట్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి మంచి లాభాలు, ఆధ్యాత్మిక ఆర్థిక ఆనందాది యోగాలు, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు కానీ లేదా అటువంటి చర్చలు కానీ సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యార్థి విద్యార్థికి మంచి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసిద్ధి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం ముద్రణ లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బౌతి వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు, పట్టుదల, కార్యశీలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటగా విదేశీయాల ప్రయాణాలు పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు తప్పకుండా బలంగా ఉన్నాయి. అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 3 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పట్టుదల, కోల్పోయినటువంటి గౌరవాన్ని, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, ఇతరుల వల్ల ఇబ్బందుల్లో పడ్డ ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మనోధైర్యం, ఎవరైతే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తుల నుంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల తెల్లకి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బౌతుల వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు, రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈ వారంలో విడుదలైనటువంటి సినిమా మంచి ఫలితాన్ని అందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటు కలిసి వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబుడిపు, బాణసంచి కర్మాగారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వస్తు లాభం, విలువైన బహుమానం అందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి కూడా అత్యంత శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 3 అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అనవసర వివాదాలు, ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషం, అలాగే భగవద్వేషం మీకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం. అనవసరమైన నిందలు వేయడం వల్ల మీకు ప్రమాదం కలిగే అవకాశం. అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగించడం. లేనిపోని అనవసరపు మాటల్లో మీరు ప్రమాదాలు పడతారు. ఇవాళ ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. చాలా మౌనంగా ఉండండి, లేదా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు, ప్రజలు చేపలు చేసే వారికి ఇబ్బంది, రైతన్నలకి కష్టకాలం, పూలు పళ్ళు కూడా మెలిచే వారికి ఇబ్బందులు, అలాగే
మినపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులుంటాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలు ప్రభుత్వ తనిఖీ అధికారుల వల్ల మీ వ్యవస్థ మూతపడే అవకాశం, నకిలీ వస్తువులు అమ్ముతున్నారు మీరు, పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త, అటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోడు రెగ్యులర్ షూ పరిశ్రమలు, ఎల్ఐసి మెడికల్ బృందమేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష్య పండితులకు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త, ఎక్కడ కూడా మీటింగ్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని కలిగించుకోకండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ నష్టాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి అవమానాలు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కష్టకాలము. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యార్థులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. జాగ్రత్త, జన్మ జాతకం చూయించుకోవడం చాలా మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:30 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:18 నుంచి 3:02 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణ, 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం, అలాగే ఎవరికైనా పాలు, పెరుగు, తెల్ల వస్త్రాన్ని, బియ్యము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారులకి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె లాభం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా సారీల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభవంతమైన స్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మీద వారికి బోర్వాలతో ముఖ్యంగా చాలా మంచి విదేశాల్లో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందిన అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలం. ఎల్ఐసి మెడికల్ గురణమణ ఏజెంట్లకి లాభవంతమైన శుభాశుభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.